నమస్కారం. ఏపీ 39 న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు మీకోసం. అనంతపురంలోని ఎన్జీఓ కార్యాలయం నందు ఎన్జీఓ నగరాధ్యక్షులు ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 12వ తారీఖున ఎన్జీఓ నగర శాఖ ఆధ్వర్యంలో వజ్ర సంకల్ప దీక్ష చేస్తున్నట్లు మీడియాతో తెలిపారు. దాదాపుగా సిపిఎస్ భూతాన్ని రద్దు చేయాలనే సంకల్పంతో ఈ వజ్ర సంకల్ప దీక్ష చేస్తున్నట్లు మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఈ దీక్షకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెక్రటరీ శ్రీధర్బాబు, కోశాధికారి రాఘవేంద్ర, జాయింట్ సెక్రటరీ దేవేంద్ర, సివి రమణారెడ్డి, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజున ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ ఎన్జీఓ నగర శాఖ 12వ తారీఖున సిపిఎస్ యుఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే వజ్ర సంకల్ప దీక్షకు మద్దతునివ్వడానికి ఈరోజున ఏపీ ఎన్జీఓ సంఘం నగర శాఖ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందులో భాగంగానే మేము పూర్తి స్థాయిలో ఈ సిపిఎస్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఏపీ సిపిఎస్ యుఎస్ ఉద్యోగుల సంఘానికి మా యొక్క సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాం. మరి ఈ రోజునటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం రోజుల్లో రద్దు చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి హామీ బుట్టదాకలైంది. మరి ఎందువల్లనో ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలోకి వచ్చాక ఒకలాగా మాట్లాడడం వల్ల ప్రజల్లో మీకున్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దయచేసి వెంటనే ఈ యొక్క సిపిఎస్ భూతాన్ని అంతం చేయాలని చెప్పి మేము ఏపీ ఎన్జీఓ సంఘం నగర శాఖ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం సీఎం గారికి. మరి ఈ యొక్క సిపిఎస్ విషయము నిజంగా కూడా దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి యొక్క కుటుంబాలన్నీ కూడా వీధిన పడకుండా, ఎందుకంటే పదవీ విరమణ చెందిన తర్వాత పెన్షన్ అనేది మన యొక్క హక్కు అని చెప్పి 1982లో సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో లేకుండా మొండిగా వివరిస్తూ పోతున్నాయి. ఏదో 1-2 రాష్ట్రాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. మరి అలాగే 1-2 రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఎలాగైతే వారు అమలు చేస్తున్నారో అలాగే మేము కూడా ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు మీరు న్యాయం చేయాలని చెప్పి మేము ఏపీ ఎన్జీఓ సంఘం నగర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో తప్పకుండా కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో పోరాటాలకు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరి ఈ యొక్క 12వ తారీఖున సంకల్పించినటువంటి వజ్ర సంకల్ప దీక్షలో ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క వజ్ర సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఏపీ ఎన్జీఓ సంఘం నగర శాఖ పక్షాన కోరుకుంటున్నాను. డిసెంబర్ 12వ తేదీన ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వజ్ర సంకల్ప దీక్షకు మద్దతు ప్రకటించినటువంటి నగర శాఖ అధ్యక్షుడైనటువంటి మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ నెల 12వ తేదీన వజ్ర సంకల్ప దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుత గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిబిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్నప్పటికీ సిబిఎస్ రద్దు పైన మౌనం వహిస్తున్నారు. కాబట్టి సిబిఎస్ రద్దు పైన త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్తులో సిపిఎస్లు ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఉద్యోగుల జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు, ఆ హామీని నిలబెట్టుకుంటారని 2.5 సంవత్సరం నుంచి మేము సిపిఎస్ ఉద్యోగులందరూ వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అడుగులు వేయడం లేదు. కావున మనం మన అనంతపూర్ జిల్లాలో డిసెంబర్ 12వ తేదీన 12 o'clock సమీపంలో ఉన్న దీక్షను చేపట్టడం జరుగుతుంది, వజ్ర సంకల్ప దీక్ష. దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ దానికి సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని సిపిఎస్కి కూడా ఒక హక్కుగా దాన్ని పరిగణించి మమ్మల్ని ఓపీఎస్లోకి మార్చడానికి మేము చేసే ఈ వజ్ర సంకల్ప దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి 11వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి 11వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి వెంటనే విడుదల చేయాలి ఎండింగ్ లో ఉన్న డిఎల్ వెంటనే విడుదల చేయాలి డిక్లేర్ చేయాలి కాంటాక్ట్ ఉద్యోగం వెంటనే విడుదల చేయాలి హోమ్ సోర్సింగ్ జీతాలు ఉద్యోగులు జీతాలు వెంటనే